నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. పూజలకు అలాగే డెకరేషన్కి అని చెప్పేసి చాలా పువ్వులను వాడుతూ ఉంటాం కదా, సో అలా ఉపయోగించిన పువ్వులను తర్వాత వాటిని వేస్ట్గా పడేయకుండా వాటిని ఉపయోగించి ఇంట్లోనే ధూప్ స్టిక్స్ని ఎలా తయారు చేయాలో ఈవేళ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. బయట మార్కెట్లో కొన్న ధూప్ స్టిక్స్ అయితే పొగ వస్తుంది కానీ మంచి సువాసన అయితే రాదు. కానీ మనం ఇంట్లో తయారు చేసుకున్న ఈ ధూప్ స్టిక్స్ అయితే మంచి సువాసన వస్తుంది, అలాగే మనం డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ ధూప్ స్టిక్స్ కోసం మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫ్లవర్స్ అండి. సో ఫ్లవర్స్ని ఆల్రెడీ నేను ఎండబెట్టి తీసుకున్నాను. ఇక్కడ 10 వరకు చామంతి పువ్వులు, 9 బంతి పువ్వులు, అలాగే ఒక 8 గులాబీ పువ్వులు తీసుకొని ఈ విధంగా ఎండబెట్టాను. అలాగే ఆరెంజ్ పళ్ళపైన తొక్క ఉంటుంది కదా, అవి కూడా ఒక 2 ఫ్రూట్స్కి వచ్చిన తొక్కల్ని ఈ విధంగా ఆరబెట్టాను అన్నమాట. సో వీటన్నిటిని కూడా చక్కగా బాగా డ్రై అయ్యేంత వరకు మనము ఎండలో పెట్టాలి. చూసారు కదా, నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. సో ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే అవి మనకు సౌండ్ రావాలన్నమాట. అదేవిధంగా మరీ ఎక్కువ టైం ఎండలో పెట్టకుండా ఒక 2 అవర్స్ పాటు ఎండలో ఉంచి తర్వాత నీడలోనే ఆరనివ్వాలండి. ఈ విధంగా ఒక 2 డేస్ పాటు ఎండలో ఉంచి సరిపోతుంది. ఈ ఫ్లవర్సే కాకుండా మంచి వాసన వచ్చే ఇంకే ఫ్లవర్స్ అయినా తీసుకోవచ్చండి. సంపంగి, అలాగే మల్లి, జాజులు, ఇంకేవైనా తీసుకోవచ్చు. ఈ విధంగా బాగా ఎండిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఆరెంజ్ పీల్, అలాగే ఫ్లవర్స్ రెండింటిని కలిపి మిక్సీ జార్లోకి తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు గుగ్గులం పలుకులను వేయాలండి. సో గుగ్గులను వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది, అలాగే మనం గుగ్గులం నిప్పులు ఎలా అయితే ధూపం వేస్తామో అంతే స్మెల్ వస్తుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి 1 టేబుల్ స్పూన్ వరకు వేయాలి. పూజకు ఉపయోగించే కర్పూరాన్ని ఒక 6 వరకు ఇందులో వేయాలండి. అలాగే పచ్చ కర్పూరాన్ని కూడా ఇందులో నేను యాడ్ చేస్తున్నాను. పచ్చ కర్పూరం అయితే మనం కర్పూరం సైజ్ అంతా వేయాలి. సో ఈ పచ్చ కర్పూరం వేయడం వల్ల మనం ధూప్ స్టిక్స్ వెలిగించేటప్పుడు మంచి సువాసన వస్తుంది. ఈ సువాసన అనేది మన హెల్త్కి చాలా మంచిదండి. అలాగే లక్ష్మీదేవికి ఈ పచ్చ కర్పూరం వాసన అంటే చాలా ఇష్టం అంట. తర్వాత మిక్సీ జార్ పైన మూత పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా తయారు చేసుకోవాలి. ఒకవేళ మీకు ఏమైనా మెత్తగా గ్రైండ్ అవ్వలేదు అంటే పువ్వులు బాగా ఆరలేదని అర్థం. సో మరొక 1/2 గంట పాటు మీరు ఎండలో పెట్టి తర్వాత గ్రైండ్ చేయండి. చక్కగా ఈ విధంగా మెత్తని పౌడర్ వస్తుంది. దీనిని మనం జల్లించాల్సిన అవసరం లేదు. ఇందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేయాలి. సో నెయ్యిని వేయడం వల్ల ధూప్ స్టిక్స్ అనేవి తొందరగా మండుతాయి, అలాగే మంచి సువాసన కూడా వస్తుంది. నెయ్యి మండగా వచ్చిన ఆవిరి అయితే చాలా మంచిదండి. సో మనం హోమాల్లో వాటిలో నెయ్యి వేస్తారు కదా, సో ఇదంతా ఊపిరితిత్తులకి చాలా మంచిదన్నమాట. ఈ పౌడర్ మొత్తం పెట్టే విధంగా నెయ్యిని బాగా కలిపించుకోవాలండి. తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేయాలి. 1 లేదా 2 టీ స్పూన్లు మాత్రమే వాటర్ పడుతుంది, వాటర్ అనేది ఎక్కువగా వేయొద్దు. వాటర్ ఎక్కువైనట్లయితే ధూప్ స్టిక్స్ షేప్ అనేది సరిగ్గా రాదు, అలాగే ఎండడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. ఈ విధంగా చపాతీ ముద్దలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ పగుళ్ళు లేకుండా కలపాలండి. ఎంత స్మూత్గా ఉందో చూడండి, ఈ విధంగా స్మూత్గా వచ్చే విధంగా కలపాలి. ఈ కలిపిన మిశ్రమం నుంచి చిన్న పార్ట్ని తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్లా చేయాలండి. రౌండ్ బాల్లా చేసిన తర్వాత పైనుంచి ప్రెస్ చేస్తూ ఒక కోన్ షేప్ వచ్చేంత వరకు కూడా మనం తయారు చేసుకోవాలి. వినాయక చవితి రోజు మనం పసుపు ముద్ద చేస్తాం కదా, పసుపు గణపతిని అదే విధంగా తయారు చేసుకోవాలి. సో ఈ విధంగా సన్నంగా రావడానికి రోల్ చేస్తూ ఉండాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో షేప్. వీటిని అయితే ఇంకోలా కూడా చేయొచ్చు. ఒక కవర్ తీసుకొని కోన్ షేప్ చేసి అందులో ఈ మిశ్రమాన్ని పెట్టి చేయొచ్చు. కానీ అదంతా లాంగ్ ప్రాసెస్ అనమాట. ఇదైతే ఎవరైనా చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు అనమాట. సో మనకు అధిక శ్రమ అయితే ఉండదు. ఎలా ప్రెస్ చేస్తున్నాం చూడండి, పైకి వచ్చే విధంగా ప్రెస్ చేయాలి. కోన్ షేపే కాకుండా వేరే షేప్లో కూడా చేయొచ్చు, బట్ కోన్ షేప్ అయితే మనం వెలిగించిన వెంటనే చక్కగా వెలుగుతుంది అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న మెథడ్ చాలా ఈజీ అండి. చూడండి, ఫస్ట్ మనం చిన్నపిల్లలకు ఈ విధంగా చేస్తాం కదా స్నాక్స్, అదే విధంగా రోల్ చేస్తూ ఉండాలి. ఒక షేప్ అయితే వచ్చింది కదా, దాన్ని బాగా ప్రెస్ చేయాలి. కింద మాత్రం బాగా ప్రెస్ చేయరండి, ఎందుకంటే అది నిలబడాలి కదా. సో కోన్ అనేది నిలబడాలి అంటే కింద ఫ్లాట్గా ఉండే విధంగా చూసుకోవాలి. జస్ట్ వేల్తో ఈ విధంగా రోల్ చేసినట్లయితే మంచి షేప్ అయితే వస్తుంది. నిమిషాల్లో మనం వీటన్నిటిని కూడా తయారు చేసేవచ్చు. చూసారు కదా, నాకైతే ఆ ఫ్లవర్స్కు 19 వరకు కోన్స్ అయ్యండి. ఏవి కూడా వేస్ట్ అవ్వదు, చక్కగా అన్నీ కూడా బాగా మండాయి అన్నమాట. ఈ విధంగా అన్నీ తయారు చేసుకున్న తర్వాత వీటిని ఎండలో పెట్టాలండి. 2 నుంచి 3 డేస్ వరకు పడుతుంది. సో మంచి ఎండ అయితే 2 డేస్లో ఆరిపోతాయి, లేదు అంటే 3 డేస్ పడుతుంది. రోజంతా ఉంచేయచ్చు, ఎందుకంటే ఫ్లవర్స్లా కాదు కదా, వీటి కలర్ ఏం చేంజ్ అవ్వదు. ఎండలో పెట్టడానికి అవకాశం లేని వాళ్ళైతే ఏం చేస్తారంటే వీటి నీడలోనే అంటే ఫ్యాన్ గాలి కింద ఆరపెట్టచ్చు, బట్ ఎక్కువ రోజులు పడుతుంది అనమాట, 2 నుంచి 3 రోజులు పడుతుంది. అలాగే
వాటర్ వేసేటప్పుడు కొంచెం తగ్గించి వేయాలండి. బాగా ఆరడానికి నాకైతే 2 డేస్ పట్టిందండి, చూసారు కదా. కొంచెం కలర్ అయితే షేడ్ అయింది, బట్ మళ్ళీ మనం వెలిగించేటప్పుడు అదే కలర్కి వచ్చేస్తే చాలా బాగున్నాయి. మనం బయట కొన్న వాటికంటే చాలా బాగున్నాయండి. షేప్ అయితే బయట కొన్న వాటిలో ఉన్నాయి, కానీ స్మెల్ అయితే బయట కొన్న వాటికంటే కూడా మంచి స్మెల్ వస్తుంది. వెలిగించి చూపిస్తున్నాను చూడండి, జస్ట్ ఆ దీపం దగ్గర పెట్టిన వెంటనే వెలిగిపోతుంది. అండ్ మనం బయట కొన్నవి కూడా అంత వేగంగా వెలగవండి, చూసారు కదా ఎంత చక్కగా వెలుగుతుందో. నెక్స్ట్ పొగ కూడా చాలా ఎక్కువ వచ్చి మంచి స్మెల్ వస్తుంది. ఒక 2 ధూప్ స్టిక్స్ పెట్టుకున్నట్లయితే చక్కగా మనం నిప్పుల్లో ఎలా అయితే గుగ్గురం ధూపం వేసినప్పుడు ఎంత పొగ వస్తుందో అంతే వస్తుంది, అలాగే ఇల్లంతా కూడా సువాసన వెదజల్లుతుంది. పర్సనల్గా నాకైతే మాత్రం ఈ ధూప్ స్టిక్స్ చాలా సాటిస్ఫాక్షన్గా ఉందండి, ఎందుకంటే నేను ఎక్కువగా ధూప్ స్టిక్స్ ఎప్పుడు వాడలేదు, మీరు చూసారా. ఎందుకంటే బయట తెచ్చినవి స్మెల్లే ఉండు, కానీ ఇవి రెండు వెలిగించిన వెంటనే నాకు ఇల్లంతా కూడా నిప్పుల్లో మనము ఎలా అయితే గుగ్గురం వేసినప్పుడు పొగ వచ్చి మంచి సువాసన వస్తుందో అలాగే అయిందనమాట. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది, మీకు కూడా తప్పనిసరిగా నచ్చుతుంది ఈ వీడియో. వీటిని మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎటువంటి కెమికల్స్ కూడా యూజ్ చేయం కాబట్టి చక్కగా హెల్త్కి కూడా మంచిదే, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. మనం బయట కొన్న వాటిలో అయితే కెమికల్స్ యూజ్ చేస్తారంట, దోమలు రాకుండా కూడా ఉపయోగపడుతుందండి. సో ఇటువంటి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. అలాగే పచ్చకర్పూరం నెయ్యి యూజ్ చేసాం కాబట్టి ఆ పొగ హెల్త్కి చాలా మంచిది. ప్రతి శుక్రవారం లేదంటే మంగళవారం ఈవినింగ్ ధూపం వేస్తే మంచిది కదండి. సో ఇటువంటి ధూప్ స్టిక్స్ 2 వెలిగిస్తే చాలు, మనం నిప్పుల్లో గుగ్గురం ధూపం వేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో నాకైతే సగం టైం సేవ్ అయింది, మీరు కూడా టైం సేవ్ చేసుకొని మీ ఇల్లంతా కూడా సువాసన భరితం చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈవెల్ట్ వీడియో. మీరు కనుక మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలాగే రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి, అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీరు చూడగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.